मर को सू दुरायन गार मन प्रेसिडेंट वल्लभनाथ अनिल गार वच्चेसारु मेगास्टार आयन मेगास्टार पवन कल्याण श्रीकांत अन्नय गारु धन्यवाद पदाभिवंदन रक्तदान Happy birthday to you. Happy birthday to you. Mega star Srinjaya garu puttina shubhakankhalu. Happy birthday. Tondara vamsi. मैं वार चित्रपुरी श्रेयभिलाषी मन अंदर ओक कृषि ने पटल दीक्ष तो चित्रपुरी का अभिवृद्धि सुब्राज गारु श्रीकांत मरी सिर सन्मान सत्कार मरी कार्यक्रम श्रीकांत गारी चित्रपुर आगस्ट अंटेने मन स्वतंत्र अलागे मन मेगास्टार श्री बर्थडे संदर्भंग रक्तदान शिबिर में पाल्गोन्नटुवंटि श्रीकांत गारु एक्कुवगा मात्लाडाल्सिंदिगा कोरुतुन्नानु ఈ కార్యక్రమం అనుకున్న వెంటనే ఎవరిని పిలవాలి అని అనుకున్న వెంటనే మనకు ముఖ్యంగా చిరంజీవి గారు అన్న వెంటనే మన మన మనసులో వచ్చే మనిషిగా మన అందరూ ఆరాధించే హీరోగా మన శ్రీకాంత్ గారి పేరు గుర్తొస్తుంది వెంటనే శ్రీకాంత్ గారికి ఒక ఫోన్ చేసి మేము జబర్దస్త్ షూటింగ్ లొకేషన్ లో ఉన్నా కానీ ఇట్లా వస్తున్నాం అన్న అంటే అసలు మీరు రావొద్దు అన్నగారి కార్యక్రమం అన్నారు కాబట్టి నేను వస్తాను అన్నారు కానీ మేము వెళ్తే అసలు మీరు ఎందుకు వచ్చారు అన్నగారి కార్యక్రమం మీరు ఏర్పాటు చేసుకోండి నేను వస్తాను చిత్రపూర్లో ఏ కార్యక్రమం ఉన్నా అన్నగారి కార్యక్రమం అంటే నేనే ఉంటాను ముందు అని మమ్మల్ని భుజం తట్టి మీ కార్యక్రమం మీరు చేయండి అని చెప్పిన మొట్టమొదటి వ్యక్తి నాకైతే నేను ఇంత మంది దగ్గరికి వెళ్ళాను కానీ వెంటనే మీరు రావొద్దు నేను వస్తాను అని చెప్పిన నాకైతే 20 సంవత్సరాల చరిత్రలో మొట్టమొదటి వ్యక్తిగా నేను భావిస్తాను अलागे इपड़े अंदर कमिटी सभ्युम चिरंजीवी गार दर आशीस पंदा अना इला चित्रपुर इला ब्लड कैंप निर्वहिस्ना इला अंत नैन रेकपोना श्रीकांत गारे ने मरकसारी श्रीकांत गारी चला उन्नत चित्रपुर श्रीकांत गार पादम पेटारे ने भावी कार्यक्रम से मैं दीवन जी अलागे फेडरेशन चित्रपुर ये समस्या उन्ना यदना सर यह रोज चाला कूलंकुश फेडरेशन गुरी यूनियन गुरी मन
मन की आये चयबे सहायल यानी मन क्लियर जरिए अंदव इपड़ू मन चिरंजीवी गारी दासर गारी चिरंजीवी गार द्वारा मैं पूछक ने भावस्ता नाकाल फेडरेशन प्रेसिडेंट सीसीसी द्वारा यानी मन वैक्सीनेशन विषय में वैंने अड़गन वैंने आ रोज करोना टाइम आईना सर भरद्वाज गार आध्र्यन फोन काफरेंस वीडियो काफरेंस वन अवर असल चित्रपूर एमटी फेडरेशन यूनियन एला पैस्थिमी ये विधा ने आदवाली ना सायशक्त एम चेयली प्रति अंशा वन अवर वीडियो काफरेंस चिरंजीवी गारों को मेमे मध्यकाल में నేను గాని దొరయ్య గారు గాని ఆ రోజు లలిత గారు అలహరి గారు అందరూ ఉన్నారు కిరణ్ గారు భరద్వాజ గారు ఇంటి దగ్గర 1 అవర్ అసలు ఏంటి ఇంతసేపు మాట్లాడుతానని నేను అనుకున్నా త్వరగా పెట్టేస్తారేమో అని కానీ మాట్లాడండి ఏంటి ఏ సమస్యలు కావాలి ఏంటి నేను మాట్లాడుతున్నప్పుడు మీకు ఏంటి భయం అని చెప్పేసి ప్రతి ఒక్క అంశాన్ని ఇండస్ట్రీలో జరుగుతున్న ప్రతి ఒక్క అంశాన్ని కూడా ఆయన దృష్టిలో పెట్టాము అతి త్వరలో ఒక 1 వీక్ తర్వాత షూటింగ్ అయిపోయిన తర్వాత ఒక 1 వీక్ తర్వాత చిత్రపురి కమిటీని ఫెడరేషన్ సభ్యులందర్నీ కూడా పిలుస్తా అని చెప్పారు పిలిచి మరొకసారి చిత్రపురికి ఏం కావాలి ఫెడరేషన్కి ఏం కావాలని కూడా కూలంకుషంగా మాట్లాడి ఒక నిర్ణయానికి వద్దామని కూడా ఈ రోజు బర్త్డే సందర్భంగా మాకు మాట ఇవ్వడం జరిగింది అందువల్ల ఎందుకంటే ఇంత ఉదార స్వభావం ఒక సినిమా రంగమనే కాదు అందరూ కూడా ఈ లోకంలో ఒక బ్లడ్ అంటే ఏంటో మీకు తెలుసు బ్లడ్ లేక ఎన్నో ప్రాణాలు పోతూ ఉంటాయి ఎన్నో మన దానాలు అయ్యి చేస్తాం కానీ ఒక ప్రాణదానం చేయటం అంటే దానికి మించింది లేదు అట్లా రక్తదానం ఒక క్యాంప్ ద్వారా ఒక చిరంజీవి బ్లడ్ బ్యాంక్ అనే ఒక ట్రస్ట్ ఏర్పాటు చేసి అనేక మంది ద్వారా రక్తం సేకరించి ఎన్నో ప్రాణాలను కాపాడుతున్న ఆ యొక్క ఆలోచన రావటం ఆ మహానుభావులకే వస్తుంది అటువంటి మహానుభావుడిగా చరిత్రలో నిలిచిపోవడానికి చిరంజీవి గారు ముందుంటారు ఎందుకంటే ఎవరైనా సరే మనం దేవుళ్ళు పూజిస్తాం వారైనా సరే ప్రత్యక్షంగా చాదుకోలేరు ఇలా పెద్దల రూపంలో ఇలా సహాయం చేసే వాళ్ళ రూపంలోనే మన ప్రాణాన్ని కాపాడడానికి ముందుంటారు అందువల్ల చిరంజీవి గారికి ఆ భగవంతుని ఆశీస్సులు ఎప్పుడూ ఉండాలని అంత గారి నోటి ద్వారా ఆ పద వినాలని చెప్పేసి నేను చెప్పలేదు ఇప్పుడే చిరంజీవి గారిని అసలు నేను కూడా ఏమీ మాట్లాడలేదు ఆ విషయం వస్తూ ఉంటే మరలా పిలిచే శ్రీకాంత్ గారి ఆధ్వర్యంలోనే ఇట్లా కార్యక్రమం చేస్తున్నాం అంటే చిత్రపురిలో లాస్ట్ టైం చెప్పాను నేను చిత్రపురికి హాస్పిటల్ కట్టిస్తాను అని ఈరోజు చెప్తున్నాను పది పడకల హాస్పిటల్ అతి త్వరలో మీ కమిటీ అందరూ వస్తే దాన్ని ఎలా చేయాలో ఏం చేయాలో ట్రస్ట్ ద్వారా అపోలో వారిని సంప్రదించి చిత్రపురికి ఏ విధంగా ఉపయోగపడుతుందో ఆ యొక్క విధంగా ఉండే విధంగా హాస్పిటల్ని అతి త్వరలో స్టార్ట్ చేద్దామని ఈరోజు అన్నగారు మాట ఇవ్వడం జరిగింది వారికి మన చిత్రపురి కమిటీ అందరి తరఫున ప్రతి ఒక్క సభ్యుల తరఫున పేరు పేరున వారికి మనందరం కూడా ధన్యవాదాలు తెలియజేసుకోవాలి చిరంజీవి గారికి జన్మదిన శుభాకాంక్షలు నిజంగా ఈరోజు చాలా సంతోషంగా ఉంది అలాగే అనిల్ గారు దొరయ్య గారు ఇలా వచ్చినప్పుడు ఇట్లా బ్లడ్ డొనేషన్ చేస్తున్నాము చిత్రపురి కాలనీలో రావాలనగానే ఇంకేం ఆలోచించలేదు ఎందుకంటే ఒక మంచి కార్యక్రమం చేసేటప్పుడు ఎప్పుడు నాకు కూడా ఇష్టం మంచి కార్యక్రమాలు చేయడం అటువంటి దాంట్లో నేను కూడా పాల్పంచుకుంటే ఆ పుణ్యం ఏదో నాకు కొంచెం దక్కుతుందని ఒక ఇది నాకుంది సో ఐ యామ్ వెరీ వెరీ హ్యాపీ ఇక్కడికి రావడం మిమ్మల్ని అందరినీ కలుసుకోవడం ఎందుకంటే ఇదంతా మన ఇండస్ట్రీ మనంతా ఒక ఫ్యామిలీ ఇక్కడికి రావడం కూడా నాకు చాలా సంతోషంగా ఉంది అలాగే చిరంజీవి గారు ఇప్పుడు కాదు నాకు ఇప్పటి నుంచి ఒక దాదాపు 25 ఇయర్స్ నుంచి తెలుసు ఆయనకి ఎంత హెల్పింగ్ నేచర్ ఉందో అనేది మాకు మొదటి నుంచి తెలుసు ఈ మధ్య సిసిసిలో ఆయన ఇనిషియేట్ చేసి అందరికీ నిత్యావసర వస్తువులు పంచడం కానీ అలాగే వ్యాక్సినేషన్ వేయించడం కానీ ఓన్లీ ఆయన ఇనిషియేట్ చేసుకొని చెప్పారు మన భరద్వాజ్ గారు అందరూ ఫస్ట్ మీటింగ్ పెట్టినప్పుడు లేదు మన ఇండస్ట్రీకి ఏదైనా చేద్దాం పాండమిక్ టైంలో మేమందరం ఉన్నాం అప్పుడు నేను తీసుకుంటాను నేను మీరందరూ వెనకాలండి అందరికీ హెల్ప్ అయ్యేలాగా చేద్దాం అని చెప్పేసి ఆయన ఇనిషియేట్ చేసుకోకపోతే ఇవన్నీ జరిగేది కాదు వ్యాక్సినేషన్ కానీ ఇవన్నీ కూడా ఎందుకంటే ఆయన మీద నమ్మకంతో ప్రతి ఒక్క ఆర్టిస్టు కూడా డొనేషన్ ఇవ్వడం కానీ అందరికీ హెల్ప్ చేయడం కానీ జరిగింది సో ఐఎమ్ వెరీ వెరీ హ్యాపీ ఎందుకంటే ఆయన చూసి మేము కూడా కొంతమంది ఇన్స్పిరేషన్ చాలామంది ఇక్కడ కూడా చాలా ఆయన్ని చూసి ఇన్స్పైర్ అయ్యి మంచి మంచి కార్యక్రమం చేయడం జరుగుతుంది సో ఇందాక అనిల్ గారు వీళ్ళు వచ్చినప్పుడు ఈయన చెప్పారు ఇక్కడ చిత్రపురి కాలనీలో ఒక హాస్పిటల్లో కట్టాలనుకున్నప్పుడు ఆయన ఒకటే అన్నారు 10 బెడ్ల హాస్పిటల్ నేనే కడతాను నేనే నా బ్లడ్ బ్యాంక్ నుంచి చేయడం చేస్తా చర్యలకి కరెక్ట్గా నేను అది నింద కదా యా ఆ మాట ఇచ్చారు ఎందుకంటే ఒక్కసారి మాట ఇచ్చిన తప్పయ్యా ఇందాక నేను వీళ్ళు వచ్చినప్పుడు అక్కడే ఉన్నా మా దగ్గరే ఉన్నాను నేను ఆ మాట అనగానే ఎప్పుడు ఏమి హెల్ప్ కావాలన్నా
నేను ఉంటాను మర్చిపోవద్దు శ్రీకాంత్ వెళ్ళు అక్కడికి వెళ్ళి దిగ్గజంగా పూర్తి చేసరా పేరు సో ఐ యామ్ వెరీ హ్యాపీ ఇక్కడికి వచ్చినందుకు చాలా సంతోషంగా అలాగే మొత్తం అనిల్ దొరై అండ్ టీం అందరికీ కూడా ఈ రోజు మంచి మంచి కార్యక్రమాలు చేసుకుంటూ నలుగురికి హెల్ప్ చేస్తూ నలుగురికి హెల్ప్ తీసుకుంటూ ముందుకు వెళ్ళాలని మనసులో కోరుకుంటున్నాను థాంక్యూ వెరీ మచ్ అనిల్ గారికి అడ్వాన్స్ హ్యాపీ బర్త్డే థాంక్యూ అండి నేను పిఎస్ అందర్ గారు చిరంజీవి గారిని కలిసినప్పుడు అన్నయ్య ఇలాంటి కార్యక్రమం చేస్తున్నామని ఆల్రెడీ మన మెసేజ్ ప్రెసిడెంట్ గారు పెట్టిన మెసేజ్ని నేను 3 డేస్ క్రితమే మెగాస్టార్ గారికి చూపించడం జరిగింది వారు చాలా సంతోషించి ఎస్ చిత్రపురి కాలనీ అంటే మనది మన సినిమా వాళ్ళది అని సినిమా వాళ్ళకి ఒక పెద్ద దిక్కుగా ఉన్నటువంటి చిరంజీవి గారు ఈరోజు కూడా అభినందించడం జరిగింది మన అధ్యక్షుడిని మన కమిటీని కూడా సో వారికి కూడా ఈ సందర్భంగా మరొకసారి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేస్తూ వారికి కూడా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం ముందుగా పద్మభూషణ్ మెగాస్టార్ చిరంజీవి గారికి జన్మదిన శుభాకాంక్షలు అలాగే ఈ కార్యక్రమం చేయటానికి ముఖ్య అతిథిగా వచ్చిన మన హీరో నా హీరో కూడా శ్రీకాంత్ గారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాము నా హీరో ఎందుకంటే నేను ఆయనతో దాదాపు 3 సినిమాలు పనిచేశాను ఒక సినిమా కూడా తీయడం కూడా జరిగిందండి అందుకోసం నా హీరో అంటున్నానండి అలాగే చిరంజీవి గారి దగ్గరికి వెళ్ళాము ఇప్పుడే వచ్చి ఆయనకి జన్మదిన శుభాకాంక్షలు చెప్పొచ్చాము మన ప్రెసిడెంట్ గారు మొత్తం అన్నీ దాని గురించి వివరంగా చెప్పడం జరిగింది ఏ ఉన్నా సరే నా దగ్గరికి రండి వర్కర్స్ తరపున నేను సపోర్ట్ 100% సపోర్ట్ చేస్తానని చెప్పారు అలాగే సెకండ్ టైం వ్యాక్సినేషన్ కూడా నెక్స్ట్ మంత్ స్టార్ట్ అవుతుంది దాదాపు లాస్ట్ టైం 7000 మందికి వ్యాక్సినేషన్ ఫస్ట్ టైం వేయించారు అలాగే నెక్స్ట్ మంత్ సెకండ్ టైం కూడా వేయిస్తున్నాను అందరినీ జాగ్రత్తగా గ్యాదర్ చేసి మీరే తీసుకురావాలని కూడా చెప్పడం జరిగిందండి